Subscribe to our channel and press the bell icon for the latest updates. ఐపీఎల్ 2019 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కనుమైన బోని అందుకుంది. ముంబై ఇండియన్స్తో వాంగ్డే వేదికగా ఆదివారం రాత్రి ముగిసిన మ్యాచ్లో బ్యాటింగ్ బౌలింగ్ సమిష్టిగా రాణించిన ఢిల్లీ జట్టు 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత రిషబ్ పంత్ మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో 6 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసిన ఢిల్లీ ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్ను 176 పరిమితం చేసింది. ముంబై జట్టులో యువరాజ్ సింగ్, కృణాల్ పాండ్యా మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్ చేశారు. సోమవారం రాత్రి 8 గంటలకి రాజస్థాన్ రాయల్స్, కింగ్ ఎలెవన్, పంజాబ్ జట్ల మధ్య జైపూర్ వేదికగా మ్యాచ్ జరగనుంది. 214 లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్కి ఆదిలోనే గట్టి ఎదురు దెబ్బలు తగిలాయి. ఓపెనర్గా ఆడిన రోహిత్ శర్మ 4 ఓవర్లోనే పెవిలియన్కి చేరిపోగా అనంతరం వచ్చిన సూర్యకుమార్ యాదవ్ నిరాశపరిచాడు. ఈ దశలో కాసేపు దూకుడుగా ఆడిన మరో ఓపెనర్ డిక్కాక్ కూడా అవుట్ అవడంతో ముంబై 45/3 కష్టాల్లో పడింది. కానీ 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన యువరాజ్ సింగ్తో కలిసి కిరణ్ పొల్లాడ్, కృణాల్ పాండ్యా కాస్త బ్యాటింగ్ జరిపించి ముంబై జట్ల అసలు రేపారు. కానీ కీలక సమయంలో ఇద్దరితో పాటు హార్దిక్ పాండ్యా కూడా అవుట్ అవడంతో మ్యాచ్పై ముంబై పట్టుజారింది. ఆఖర్లో యువి ఇన్నింగ్స్ ఓటమి అంతరాన్ని తగ్గించగలిగింది అంతే. అంతకుముందు మ్యాచ్లో రిషబ్ పంత్ హిట్టింగ్ హైలైట్. ముంబై ఇండియన్స్ బౌలర్లో జస్ప్రీత్ బుమ్రాతో సహా అందరి బౌలింగ్లోనూ పంత్ స్పిన్నర్లు మూత మోగించి ఈ హిట్ ఢిల్లీకి పెరిగిన స్కోర్ అందించాడు. ఈ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మారిన ఓపెనర్ శిఖర్ ధావన్ జట్టుకి శుభారంభం ఇవ్వగా మిడిల్ ఓవర్లో ఇంగ్రామ్ బ్యాట్ జులిపించాడు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.